ఈ మధ్య కాలం చూస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో మామూలుగా వాళ్ళు ఎక్కడో అక్కడ వాళ్ళే నయమవుతున్నారు రెండో నిర్ణయం అతి ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే ఇంతకు ముందు కేవలం గాంధీ హాస్పిటల్ మాత్రమే పెట్టేది ఇవాల చెస్ హాస్పిటల్ మాత్రమే పెట్టేది ఇవాల మొత్తం ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టీవీవీపీ హాస్పిటల్స్ లో మా హెల్త్ డైరెక్టర్ కింద ఉండేటువంటి సిఎస్సి స్థాయిలో కూడా ఈ పేషెంట్లు పెట్టుకొని నయం చేసుకుంటా ఉన్నాం ఇవాళ 108 వెహికల్స్ పెంచుకొని ఎక్కడికక్కడ వాళ్ళు స్టెబిలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం ట్రాన్స్పోర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం 104 సర్వీసెస్ కూడా 104 సర్వీసెస్ కూడా దాన్ని ఇంటెన్సిఫై చేసుకొని ఎవరెవరైతే ఇళ్లలో ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారో అలాంటి వాళ్లకు ఈ 104 ద్వారా డాక్టర్ల సలహాలు సూచనలు ట్రీట్మెంట్ అంతా ఉంది ఇంతకుముందు చెప్పినట్టుగా పిఎస్సి స్థాయిలో వాళ్ల వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పేషెంట్లు కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు అదేవిధంగా హితమైనటువంటి యాప్ ద్వారా కూడా రిటైర్డ్ ఎమినెంట్ డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ రోజుకు ఒక 70 మంది చొప్పున పేషెంట్లకి వాళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి ప్రజలు బెంబేలు ఎత్తిపోయి ఇలా మోస ఆడకపోగానే టక్కన ప్రైవేట్ హాస్పిటల్లో పోయి లక్షల రూపాయలు పే చేసి అక్కర్లేదు దీంట్లో మొన్న ప్రైవేట్ హాస్పిటల్ మీద 100,000 కాంప్లైంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడాను ఈ కోర్టు ద్వారా పర్మిషన్ వచ్చిన తర్వాత ల్యాబులకి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ యజమానులతో మేము మీటింగ్ పెట్టాం వాళ్ళకి రెండే రెండు మాటలు చెప్పినాం అయ్యా ఇప్పుడున్న ఈ పరిస్థితులలో గతంలోలాగా దీన్ని బిజినెస్ లాగా చూసే ప్రయత్నం చేయకండి ఇది మానవాళికి సంబంధించినటువంటి అతి భయంకరమైనటువంటి ఒక మహమ్మారి కాబట్టి దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మీ వంతుగా కూడా ప్రజలకు విశ్వాసాన్ని ధైర్యాన్ని కల్పించడమే కాకుండా మేమున్నాం ఆదుకోవడానికని చెప్పి ఒక సాటి మనిషికి ఆపనాస్తం అందించాలని చెప్పి మేము కోరడం జరిగింది దీన్ని వ్యాపార కోణంలో చూడొద్దని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు విశ్వాసం కల్పించే కోరడం జరిగింది కానీ మేము కోరిన విధంగా కాకుండా వాళ్ళు అనేక రకాల హాస్పిటల్ పోగానే 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయండి ట్రీట్మెంట్ జరగాలంటే రోజుకు 1 లక్ష రూపాయలు కట్టండి 15 రోజులు ఉంటే 15 లక్షల రూపాయలు కట్టేటువంటి అనేక రకాల కాంప్లైంట్స్ వచ్చినాయి చివరికి మనిషి దక్కకపోతే మనిషి చనిపోతే ఇవాళ ఆ మనిషి చనిపోయిన డెడ్ బాడీ ఇవ్వడానికి కూడా మాకు ఇంకో 4 లక్షలు కట్టాలా మీరు ఇంకో 5 లక్షలు కట్టాలని చెప్పి వేధించే పద్ధతి ఇలా మానవ సమాజానికి ఒక కళంకంగా మారిపోయింది ఇది అత్యంత హీనమైన చర్యగా ఇవాళ రికార్డ్ అయిపోయింది ఆ తదుపరి కూడా మేము మాట్లాడినాం చాలామందితో కానీ మాట్లాడిన తర్వాత కూడా కొన్ని హాస్పిటల్ పద్ధతి మార్చుకోకపోతే మేము కమిటీలు వేసినాం ఆ కమిటీలు అన్ని రకాల మొత్తం మాకు వచ్చినటువంటి కాంప్లైంట్స్ ఏవైతున్నాయో వాటి మీద సమగ్రమైన విచారణ జరిపినాం అన్ని హాస్పిటల్ యొక్క ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి పద్ధతిని మార్చుకోమని చెప్పి హెచ్చరించడం ఇంకా పద్ధతి మార్చుకోకపోతే తప్పకుండా ఈ విధులు నుంచి తప్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఒకటి హాస్పిటల్కి వేసినాం ఇంకా మళ్ళీ రేపు ఎల్లుండో రిపోర్ట్ తర్వాత మళ్ళీ ఒకటి రెండు హాస్పిటల్ వేస్తాం నేను మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రైవేట్ యాజమాన్యాలకి దయచేసి పద్ధతి మార్చుకోండి ఇది కాదు డబ్బులు సంపాదించుకోవడానికి ఇది కాదు ప్రజలు బ్లాక్మెయిల్ చేయడానికి ఇది కాదు సందర్భం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ అన్ని హాస్పిటల్ కొన్ని హాస్పిటల్ వల్ల ఇలా మనం బదనామైతా ఉన్నాం కాబట్టి దయచేసి ఆ పద్ధతి చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం పేషెంట్స్ కానీ పేషెంట్స్ సంబంధించినటువంటి అటెండెన్స్ కానీ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా మేము సరిచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా వాళ్లకు హామీ ఇస్తా ఉన్నాం దీని రెండో అంశం ఏంటంటే అతి భయంకరమైన అంశం ఏంటంటే ఎప్పుడైనా మనిషికి ఏదైనా జ్వరం వస్తానో ఏదైనా ఆపద ఉంటానో ఆరోగ్యకరమైన సమస్యలు ఉంటే కుటుంబ సభ్యులు మంచం కాడ ఉండి వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తారు జ రోజు ఒక మనిషి చెప్పున రెండులకు ఒక మనిషి చెప్పున మారుకుంటా ధైర్యాన్ని ఇస్తారు కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత నీ వాళ్ళు ఎవ్వరు కూడా నీ మంచం దగ్గర ఉండరు నీకు ఓదార్చే వాళ్ళు ఉండరు నీ దగ్గర ఉండేది కేవలం డాక్టర్ మాత్రమే నీ దగ్గర ఉండేది కేవలం నర్సు మాత్రమే మా ఎంప్లాయీస్ మాత్రమే తప్ప వేరే వాళ్ళు లేరు దాంతో కూడా భయపడతా ఉన్నారు అంటే ఎవరు లేకపోవడం వల్ల అయ్యో నేను గింతనేనా నేను చచ్చిపోతే గింత ఒంటరివాణి అయిపోతానని చెప్పి కొద్దిమంది ఆ బెంగటిల్లి భయంతో కొంతమంది చనిపోతూ ఉన్నారు దయచేసి పేషెంట్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆక్సిజన్ ఎంత అవసరం ఉందో అంత సప్లై చేస్తూ ఉన్నారు ఆక్సిజన్ ఎక్కడ కొరత లేదు ప్రభుత్వ పరంగా ఎన్ని హాస్పిటల్ అయితే గుర్తించి 10,000 బెడ్లకు సరిపడే ఆక్సిజన్ సప్లై చేసామో ఎక్కడ కూడా ఆక్సిజన్కి ఇబ్బంది లేదు కానీ నీకు ఆక్సిజన్ పెట్టినప్పటికీ కూడా నువ్వు రోగం ముదిరిన తర్వాత వచ్చినప్పుడు
ఆ లంగ్ కి ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ ఉండదు. ఆ తీసుకున్న ఆక్సిజన్ కూడా బాడీకి సప్లై చేసే కెపాసిటీ ఉండక చనిపోతా ఉన్నారు. ఒక మాట చెప్పంటే ఆ లంగ్ ఏదో స్పాంజ్ లాగా ఉండనో, అది రాయి గడ్డగట్టేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దాని ద్వారానే నీకు ఆక్సిజన్ రాదు తప్ప ఆక్సిజన్ సిలిండర్ నుంచి రాలేదని ఆక్సిజన్ సరఫరా అయితేలే అని చెప్పి ఏది చెప్తారు అది తప్పు. మా డాక్టర్లు అంతా కూడా దాన్ని నిర్ధారించారు. ఈ ఆక్సిజన్ పెట్టినప్పటికీ కూడా ఒక నిమిషానికి 6 లీటర్ల ఆక్సిజన్, ఒక నిమిషానికి 60 లీటర్ల ఆక్సిజన్ కూడా పంపించేటువంటి కెపాసిటీ ఉంటుంది మన దగ్గర. కానీ 60 లీటర్లు పంపించినా ఆ లంగ్ కనుక కెపాసిటీ లేనప్పుడు అది నిష్ప్రయోజనంగా ఉన్నట్టుగా మా నిపుణులు చెప్తున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అన్ని హాస్పిటళ్లలో కూడా ఇవాళ మందుల కొరత లేదు, డాక్టర్లకు కొరత లేదు, ఆక్సిజన్ కొరత లేదు. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో దాన్ని వాడుకునే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నా. నేను మళ్ళీ దీంతో పాటుగా కొన్ని పెరిఫెరల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి వైద్య కళాశాలలే కాకుండా కొన్ని పెరిఫెరల్లో ఉన్నటువంటి వైద్య కళాశాలలు ప్రైవేట్లు కూడా మేము ఆల్రెడీ తీసుకొని వాళ్ళని పేషెంట్స్ పెడతా ఉన్నాం. ఇవాళ మెదక్ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో ఒకటి ఉన్నది ఆర్వీఎం, అదేవిధంగా ఎంఎన్ఆర్ హాస్పిటల్ ఉన్నది, ఇక్కడ మమత హాస్పిటల్ తీసుకున్నాం, మల్లారెడ్డి గారి హాస్పిటల్ తీసుకున్నాం, కామినేని తీసుకున్నాం, ఇంకా అవసరం పడి తీసుకుంటాం. బెడ్లకు కొరత లేదు, ఐసీయూలకు కొరత లేదు, అదేవిధంగా వెంటిలేటర్ కూడా కొరత లేదు. నాకు తెలిసి వెంటిలేటర్లు అవసరం అయితే చాలా తక్కువ. కాబట్టి మీరు ఆ ఫెసిలిటీని వాడుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ పోగానే ఏదో అక్కడ ఏదో బత్తరు, గవర్నమెంట్ హాస్పిటల్ రాగానే చనిపోతారనే మాట వచ్చి శుద్ధ తప్పు. ఎక్కడైనా అక్కడ కూడా మనకు ముదిరిన తర్వాత చనిపోతూ ఉన్నారు, ఇక్కడైనా అదే చనిపోతూ ఉన్నారు. ఇంకా బాధాకరమైన ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సీరియస్గా ఉన్న పేషెంట్ ఎవరైతే ప్రైవేట్కి పోతూ ఉన్నారో వాళ్ళు తీసుకోవట్లేదు. మీరు గాంధీకి పోండి అని చెప్తా ఉన్నారు. అంటే ఇక ఈయన చనిపోతాడు, ఈయన ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయినాయి, ఈయన బతికట్లేడని కనుక అంటే వాళ్ళు గాంధీకి పంపుతారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అర్ధాంతరంగా కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో పేషెంట్ని ఇక చనిపోతానని తెలియగానే మా దగ్గర పంపిస్తాను. కొన్ని కొన్ని సందర్భాల్లో డబ్బులు లేకపోతే మీరు డబ్బులు లేవు కాబట్టి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పంపమని చెప్పి పంపుతాను. ఎంత బాధాకరమైందంటే మనిషి కదిలితే కూడా చనిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇలా ఇక్కడ మనిషి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు మనిషి చనిపో కొంచెం కదిలితే కూడా చనిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పని కూడా చేద్దామని చెప్పి కోరుతా ఉన్నాం. మేము పేషెంట్కి పల్స్ ఆక్సిమీటర్ల ద్వారా మీరు ఎప్పటికప్పుడు మీరు మాటల ద్వారా ఎప్పటికప్పుడు ఆయన ఆక్సిజన్ లెవెల్ కనుక్కొని ఆయన చనిపోయే లెవెల్ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేదని కూడా మేము విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా చివరగా ప్రజలందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ పరంగా ఏ జిల్లాకు ఆ జిల్లా మా మంత్రుల ఆధ్వర్యంలో మా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇవాళ ట్రీట్మెంటే కాకుండా హోమ్ ఐసోలేషన్ కాకుండా గవర్నమెంట్ ఐసోలేషన్ కేంద్రాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ ఎప్పటికప్పుడు మాట చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఎట్లయితే మనకు కొన్ని హాస్పిటల్ ఆయుర్వేద హాస్పిటల్ కావచ్చు, హోమియోపతి హాస్పిటల్ కావచ్చు, నేచర్ క్యూర్ హాస్పిటల్ కావచ్చు, ఎట్లయితే మనం ఐసోలేషన్ కేంద్రాలు పెట్టుకున్నాం, జిల్లాలలో కూడా మా కలెక్టర్లు డిఎంహెచ్ఓల ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రాలు పెట్టుకొని ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే చిన్న చిన్న రూములలో 10-10 మంది ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి మేము భావించుకొని వాళ్ళకు కూడా మేము ఐసోలేషన్ కేంద్రాలు పెట్టి చేసుకుంటా ఉన్నాం. నాకు తెలిసి కొంత కిట్లు గ్రామస్థాయి లెవెల్ వరకు కూడా పోయినాయి కాబట్టి, టెస్టింగ్ కిట్ గ్రామస్థాయి వరకు కూడా పోయినాయి కాబట్టి 10 నిమిషాల్లోనే ఆ టెస్ట్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. నేను కొంతమంది ప్రజలు భయపడిపోయి కూడా నాకుందేమో నాకుందేమో అని చెప్పి సెంటర్లకు వస్తుంది, అట్లాంటి పని చేయకండి. ఒకవేళ మీకు నిర్ధారణ పరీక్షలు కావాలంటే ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోకండి, ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉంటాయి, మీరు ఆపేయండి. తప్పకుండా 24 గంటల్లో మీకు టెస్ట్ రిపోర్ట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కేవలం సిమ్టమ్స్ ఉన్న వాళ్లకు ర్యాపిడ్ టెస్ట్ చేయడం ద్వారా తొందరగా ఐడెంటిఫై, తొందరగా ట్రీట్మెంట్ వచ్చే ఆస్కారం ఉంటుంది, వాళ్ళ లాభం జరిగే ఆస్కారం ఉంటుంది. ఎవరికైతే అసలే లక్షణాలు లేవో వాళ్ళందరూ ఈ ర్యాపిడ్ టెస్ట్ల కోసం వచ్చి నిజమైన పేషెంట్కి అందకుండా చేయొద్దని, మీరు అవసరమైతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోమని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ టెస్టుల విషయంలో దాదాపు ఇప్పటికే 5 లక్షల పైన టెస్టులు జరిగినాయి. ఎన్ని లక్షల టెస్టులైనా చేయండి, తొందరగా ఐడెంటిఫై చేయండి, తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వండి, ఒక మనిషిని కూడా పోకుండా కాపాడమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మాకు అన్ని రకాల డబ్బులు సమకూర్చి అన్ని రకాల నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని ఇచ్చి మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ప్రజలు అనవసరమైన వార్తల్ని నమ్మకుండా ప్రజలు ప్రభుత్వపరమైన వైద్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పి, బాగు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము.